ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా 2024 ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎదుర్కోబోతున్న సందర్భంలో కృష్ణా జిల్లా రాజకీయాలు, మరీ ముఖ్యంగా 2 నియోజకవర్గాలు గన్నవరం, గుడివాడ, ఈ 2 నియోజకవర్గాల రాజకీయాలు అండ్ ఫలితాల కోసం డెఫినెట్లీ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంది ఈసారి. ఈ 2 చోట్ల పోటీ చేయబోయే అభ్యర్థుల కోణంలోనే కాదు, ఆ 2 పార్టీలు అధ్యక్షులు ఇటు జగన్మోహన్ రెడ్డి గారికైనా అటు చంద్రబాబు నాయుడు గారికైనా ఈ 2 నియోజకవర్గాల్లో ఫలితాలు చాలా ఇంపార్టెంట్, చాలా ప్రతిష్టాత్మకం. చంద్రబాబు నాయుడు గారికి ఏమో గుడివాడలో ఎలాగైనా జెండా పాతాలి అని చెప్పి ఆయన ఆలోచన, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈసారి కూడా ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పే విధంగా అక్కడ పరిస్థితులు అయితే ఏమి పెద్ద మార్పు కనిపించట్లేదు. సరే, కాసేపు గుడివాడ కథ పక్కన పెడితే గన్నవరం చాలా చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం ఈసారి. అటు చంద్రబాబుకు, ఇటు జగన్కి, మధ్యలో వల్లభనేని వంశీకి కూడా. యాక్చువల్గా గన్నవరం తెలుగుదేశం పార్టీకి చాలా పట్టున్న ప్రాంతం. కారణం, తెలుగుదేశం పార్టీకి బాగా మద్దతుగా ఉండే ఒక సామాజిక వర్గం అక్కడ చాలా బలంగా ఉంటుంది కాబట్టి. ఏ స్థాయిలో టీడీపీకి మద్దతు ఉంటుంది అక్కడ అంటే 2009 నుంచి వరుసగా టీడీపీ గెలవడమే కాదు, కాంగ్రెస్ పార్టీ లాస్ట్ గెలవడం అంటే 89 అంతే, 89లో కాంగ్రెస్ లాస్ట్ గెలిచింది. ఆ తర్వాత 2 సార్లు ఇండిపెండెంట్ కూడా గెలిచారులేండి అక్కడ. అండ్ 9 నుంచి వరుసగా టీడీపీని 14, 19 వల్లభనేని వంశీ టీడీపీ నుంచి గెలుస్తూ వస్తున్నారు. అండ్ 19లో వంశీ 838 ఓట్ల తేడాతో ఏమో వైసీపీ అభ్యర్థి ఆర్లగడ్డ వెంకట్రావుపై గెలిచారు. 24 ఎన్నికలు వచ్చేసరికి వీళ్ళు వాళ్ళయ్యారు, వాళ్ళు వీళ్ళయ్యారు. ఈసారి ఆర్లగడ్డ వెంకట్రావు టీడీపీ నుంచి బరిలోకి దిగుతుంటే ఆల్మోస్ట్ వల్లభనేని వంశీని వైసీపీ నుంచి దిగొచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. యాక్చువల్గా వల్లభనేని వంశీ అక్కడ ఎదురుగాలి వీస్తూ ఉంది అని, తనకు టికెట్ ఇస్తారా లేదా వైసీపీ నుంచి అని ఒక అంచనా ఉండే, ఒక చర్చ ఉండే. బట్ వల్లభనేని వంశీని దాదాపు అక్కడి నుంచి బరిలోకి దిగొచ్చు అని చెప్పి అటువంటి వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. అటు టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు ఆయన కూడా ఫిక్స్ అయ్యారు. ఇక్కడ వంశీ డెఫినెట్లీ ఎదురెదుతున్నారు, వంశీకి చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి నియోజకవర్గంలో అయితే ఒకట, దానికి కారణం లేకపోలేదులేండి. వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీ క్యాడరు, వైసీపీ నాయకులు ఆయన వెంట నడవట్లేదు, ఆయనకు అంత మద్దతు ఇవ్వట్లేదు. అదే యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వెళ్తే టీడీపీ క్యాడర్ అంతా కూడా వెంకట్రావు వెనక వెళ్ళారు, మద్దతుగా ఉన్నారు. వంశీకి మద్దతు ఇవ్వకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. తాను టీడీపీలో ఉన్నప్పుడు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ క్యాడర్ను బాగా ఇబ్బంది పెట్టారు అని చెప్పి అంటారు. అండ్ తాను వైసీపీలోకి వచ్చినప్పటి నుంచి వెంకట్రావు, ఇంకా అక్కడ వైసీపీలో ఉన్నటువంటి దుడ్డ రామచంద్రరావు ఈ వర్గాలకు వంశీకి పడట్లేదు. అది ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది. వెంకట్రావు ఎటు టీడీపీలోకి వెళ్ళిపోయారు, దుడ్డ రామచంద్రరావు ఇప్పటికీ వంశీకి ఏమీ మద్దతు ఇవ్వట్లేదు. తాజాగా మరి ఇంతకుముందే దుడ్డ రామచంద్రరావుని షర్మిలా గారు గెలిచారు, మరి ఆయన ఏమైనా కాంగ్రెస్లోకి వెళ్తారా లేకపోతే వైసీపీలోనే ఉంటారా తెలియదు. ఒకవేళ వైసీపీలోనే ఉన్న వంశీకి ఎంతవరకు మద్దతుగా కలిసి పనిచేస్తారు అన్నది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో, ఇప్పటి వరకు వంశీకి మద్దతుగా ఉండే టీడీపీలో ఉన్నప్పుడు ఇప్పుడు వంశీకి అది వ్యతిరేకంగా ఉంది. కారణం, చంద్రబాబు లోకేష్ మీద వంశీ చాలాసార్లు విరుచుకుపడ్డారు అని. ఇప్పుడు ఆ సామాజిక వర్గం అంతా యార్లగడ్డ వెంకట్రావుకు పనిచేస్తారు అని. వెంకట్రావు కూడా ఈసారి నేను ఈజీగా గెలుస్తాను అనుకుంటున్నారు, కారణం 10 ఏళ్ళు అక్కడ వంశీ మీద వ్యతిరేకత ఉంది, వైసీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, ఇక్కడ బలంగా ఉన్న సామాజిక వర్గం పూర్తిగా నాకు మద్దతు ఉంది, రకరకాల కారణాలు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా నాకే ఓటు చేస్తారు, వంశీకి మద్దతుగా నిలబడరు, ఇటువంటి అంచనాలు అయితే వెంకట్రావు దగ్గర ఉన్నాయి. ఎంత అంచనాలు ఉన్నా వెంకట్రావుకైనా, లేదు అక్కడ వంశీని ఓడిస్తామని చెప్పి చంద్రబాబుకైనా ఎలాంటి అంచనాలు ఉన్నా, ఒకటైతే ఫ్యాక్టు, వల్లభనేని వంశీ ఎలక్షన్ చేసినంత చాకచక్యంగా అక్కడ మరొకరు చేయలేరు అన్నది ఫ్యాక్టు.
అండ్ యార్లగడ్డ వెంకట్రావు కూడా ఎలక్షన్ చేసే విషయంలో వల్లభనేని వంశీతో పోటీ పడలేకపోతే ఈసారి మళ్ళీ వెంకట్రావుకు వ్యతిరేక ఫలితమే వచ్చినా ఆశ్చర్యం లేదు అనే ఒక అంచనా ఎప్పుడు కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది. వల్లభనేని వంశీ ఎలక్షన్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటారు. మరి తాను ఏం మేనేజ్మెంట్లో చేసుకుంటారు, పోల్ మేనేజ్మెంట్లో ఏ విధంగా ఆయన కరెక్ట్గా ఫ్రేమ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తారో తెలియదు కానీ, బట్ వంశీ మాత్రం ఎలక్షన్ బాగా చేస్తారంటారు. ఈసారి కూడా వంశీ నాకు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మంచి పట్టుంది, అన్ని పరిచయాలు ఉన్నాయి వ్యక్తిగతంగా కూడా, డెఫినెట్లీ నేనే గెలవబోతున్నాను అని చెప్పి కూడా వంశీ కాన్ఫిడెంట్గా ఉన్నారు. కొన్ని రోజుల కిందట కూడా వంశీ అండ్ పక్కనే ఉన్నటువంటి గుడివాడ ఎమ్మెల్యేతో కలిసి సీఎం గారిని కూడా కలిసి వచ్చారు. సో మరి వంశీ పోటీ చేయడం దాదాపు ఖాయమని చెప్పి అంటూ ఉన్నారు. ఒకవేళ అదే నిజమే వంశీ బరిలో ఎదిగితే వెంకట్రావు వర్సెస్ వంశీ, దీనికి మించి చంద్రబాబు వంశీని ఓడించగలుగుతారా అన్నది ఒక క్వశ్చన్, మరి వంశీని వైసీపీ గెలిపించుకోగలుగుతారా అన్నది ఒక క్వశ్చన్. బట్ ఓవరాల్గా రాష్ట్రంలో అందరూ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్న నియోజకవర్గాల్లో గన్నవరం కూడా ఒకటి డెఫినెట్లీ హాట్ టాపిక్. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఫలితం ఎలా ఉంటుంది అన్న విషయం అయితే చూద్దాం.